భర్త పరాయి స్త్రీ వ్యామోహం విడిపించడానికి, భార్య పరపురుషుడి సహవాసం నుంచి విడిపించడానికి మహాకాళి అమ్మవారి పరమ భక్తులు పూజనీయులు అయిన అహోరాత్ర ఆచార్య గారు ప్రేమ సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9164444747. రేపే జూలై 5 గురు పౌర్ణమి, పైగా చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రోజు ఏర్పడే సమయానికి ఖగోళంలో 6 గ్రహాలు అపసవ్య దిశలో తిరగడం అనేది కొన్ని రాసులకు అనుకూలంగా లేదని చెప్పవచ్చును. ఆ రాసులపై ప్రతికూల ప్రభావం ఏమిటో మనం తెలుసుకుందాం. జూలై 5 2020 ఆదివారం రోజున ఏర్పడే చంద్రగ్రహణం మనకు అంటే ఇండియాలో ఎటువంటి సంబంధం లేదు. అసలు ఈ గ్రహణాలు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది ఛాయాగ్రహణం, రెండవది ప్రత్యాయాగ్రహణం అని పిలువబడుతుంది. అసలు గ్రహణాలు ఎలా ఏర్పడతాయి? సూర్యునికి భూమికి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రవి భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీల పరిధిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. రవిచంద్రులకు మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే రవి భూమి చంద్రులు ఒకే సరళ రేఖలో ఉండి చంద్రుడు రాహు వద్ద కానీ కేతు వద్ద కానీ ఉన్నప్పుడు చంద్రగ్రహణం వస్తుందంట. పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటారు. అదే కొంత భాగమే కనిపించకపోతే దానిని పాక్షిక చంద్రగ్రహణం అని అంటారు. సూర్యుని కాంతి చంద్రుని పైన పడుతుంది. భూమి నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంత వరకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. ఈ స్థితినే గ్రహణం అని అంటాం. రాహు వద్దకు కానీ కేతు వద్దకు కానీ ఈ గ్రహాలు వచ్చినప్పుడు మాత్రమే గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడు పౌర్ణమి నాడే వస్తుంది. చంద్రగ్రహణానికి కావాల్సిన పరిస్థితులు ఏంటంటే చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉండాలి. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ఉంటుంది. నిండు పౌర్ణమి రాత్రి అయి ఉండాలి. చంద్రగ్రహణ కాలము చంద్రుని స్థాన కక్ష్యా బిందువులపై ఆధారపడి ఉంటుంది. ప్రతిఛాయాగ్రహణం అంటే భూమి ఛాయా పరిధిలో కాకుండా ప్రతిఛాయలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఏర్పడే చంద్రగ్రహణం. భారత కాలమాన ప్రకారం ప్రతి ఛాయా పాక్షిక చంద్రగ్రహణమునకు భారతీయ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం మనం ఈ గ్రహణానికి మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఎవరు ఎట్లాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణానికి మనకి ఎటువంటి గ్రహణ నియమాలు వర్తించవు. ఈ విషయాన్ని తపశక్తి సంపన్నులైన ఋషుల పరిశోధనలో నిర్ధారించారు. భారతదేశ కాలమానం ప్రకారం ఖగోళంలో ఈ ప్రతిఛాయ గ్రహణం భూమిపై కాకుండా భూమి నీడపై పడుతుంది. కాబట్టి మన భారతదేశానికి ఏంత మాత్రం వర్తించదు. దీనిని గ్రహణం అని కూడా భావించకూడదు. ఉదాహరణకు కరెంటు వైర్ మన మీద పడి షాక్ కొడుతుంది అని మనకు వర్తిస్తుంది. కానీ మన నీడపై కరెంటు దిగ పడితే మనకు ఎట్లాంటి షాక్ తగలదో ఈ గ్రహణం కూడా మనకు అంతే. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. కొందరు మనకు వర్తిస్తుందని ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం వాస్తవాలు లేవు. ఏ పంచాంగంలోని కూడా గ్రహణం గురించి ఇది మనకు వర్తిస్తుందని రాయలేదు. కాబట్టి నిస్సందేహంగా ఉండవచ్చు. లేనిపోని అనుమానాలు అపోహలు పడవద్దు. భారతదేశంలో చంద్రగ్రహణం లేదు కాబట్టి భారతదేశంలో నివసించే వారికి ఈ గ్రహణ నియమాలు ఆచరించవలసిన అవసరం లేదు. దయచేసి ఇది గమనించగలరు. మన భారతీయ సంస్కృతిలో మహర్షులు తమ పరిశోధన అనుభవంతో నిర్ధారించి చెప్పిన విషయం ఛాయా చంద్రగ్రహణం గ్రహణాలే మానవాళిని ప్రభావితం చేస్తాయంట. గ్రహణాల వలన భూమిపై ఏ ప్రాంతంలో కనబడుతుందో, ఏ నక్షత్రంలో సంభవిస్తుందో వారికి అక్కడ ప్రజలకు ప్రభావం చూపిస్తాయని వారి పరిశోధనల ద్వారా తేల్చేసి ఇక వారి దివ్యదృష్టితో గ్రహించి గ్రహణాలు కేవలం ఛాయాగ్రహణములే పరిగణలోకి తీసుకొని పాటించాలని తెలియజేశారంట. ఇక ప్రతిఛాయా గ్రహణాలు ఎలాంటి హానికరమైన ఫలితాలు ఇవ్వవని నిర్ధారించారు. అయితే జూన్ 5 రోజు ఏర్పడే ప్రత్యాయా గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎవరికీ ఉండదు. కానీ ఈ జూన్ 21 ఏర్పడిన సూర్యగ్రహణం రోజు
సమయానికి ఖగోళంలో ఆరు గ్రహాలు అపసవ్య దిశలో తిరగడం అనేది కొన్ని రాశులకు అనుకూలంగా లేదని చెప్తున్నారంట. ఆ రాశులపై ప్రతికూల ప్రభావం చూడండి. ఉపచాయ గ్రహణంగా ఏర్పడనున్న ఈ ఖగోళ ఘటన వల్ల రాశి చక్రంలో కొన్ని కీలక మార్పులు సంభవించాయంట. ముఖ్యంగా ఈ రాశులపైన ఆ ప్రభావం ఎక్కువగా ఉందంట. ఈ ఆదివారం గురు పౌర్ణమి రోజు ఉపచాయ గ్రహణం అయినప్పటికీ చంద్రుడి పరిమాణంలో ఎట్లాంటి మార్పు ఉండదు. అంటే మనకు చంద్రుడు సాధారణంగానే కనిపిస్తాడు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం జనవరిలో వచ్చిందంట. తాజాగా వచ్చేది రెండోదో మూడోదో. అంతేకాకుండా ఈ ఏడాది ఏర్పడనున్న చిట్ట చివరి చంద్రగ్రహణం కూడా ఇదేనంట. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశి చక్రంలోని 12 రాశులపై ప్రభావం చూపిస్తోందంట. అందులో ముఖ్యంగా 6 రాశుల వారికి మాత్రం ప్రతికూల ప్రభావాలను చూపిస్తోందంట. ఆ రాశులు ఏంటంటే మేషరాశి వారు. వీరు ప్రశంసలు పొందుతారు, పై అధికారుల సూచనలు ఉపయోగపడతాయి, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఫలితాలు ప్రథమ వారం నుంచి ఏర్పడవంట. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. నూతన వ్యక్తులు, పరిచయాలు ఆర్థిక సమస్యలకు, మానసిక అశాంతికి దారితీస్తాయంట. ఇక ప్రేమ వ్యవహారాలు వలన అపకీర్తి, గౌరవం పోతుందంట. మేషరాశి పురుషులకు పరస్త్రీ ఆకర్షణ వల్ల తీవ్ర సమస్యలు వస్తాయంట. ఉద్యోగ జీవనంలో బాధ్యతలను చివరి నిమిషంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత జాతక ఆధారంగా కూడా ఫలితాలలో హెచ్చుతగ్గులుంటాయంట. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేస్తే ఇక వీరికి గ్రహబాధలు తొలగుతాయంట. తర్వాత వృషభ రాశి. నూతన అవకాశములు లభిస్తాయి, వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి, వ్యాపార విస్తరణ అవకాశాలు లభిస్తాయి, ఉన్నత విద్య ఆశిస్తున్న వారికి ప్రయత్నపూర్వకంగా లాభంగా ఉంటుందంట. ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు, వృత్తి జీవనంలో పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొంటాయంట. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవహాని చేస్తాయంట. సోదర వర్గం వారి నుంచి సహకారంతో సమస్యలు పరిష్కారం అవుతాయి, కొంత అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయంట. మొత్తం మీద ధనాదాయం కొంత తగ్గుతుందంట. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరమైనవిగా ఉంటాయంట. వ్యక్తిగత జాతక ఆధారంగా కూడా ఫలితంలో హెచ్చుతగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ఈ రాశి వారికి మంచిది. తర్వాత మిథున రాశి. ఈ చంద్రగ్రహణం మిథున రాశి వారిపై అత్యధికంగా ప్రభావం చూపిస్తోందంట. అష్టమ శని ప్రభావంతో ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి వీరు. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపడటాలు ఎంతమాత్రం పనికిరావు. కుటుంబ సామాజిక జీవితంలో ఒత్తిడులు చోటు చేసుకుంటాయి, జాగ్రత్తలు కొంచెం తీసుకుంటే బయటపడవచ్చు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వీలైనంత వరకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలి, లేకపోతే ఇది మీరు తలపెట్టిన కార్యక్రమంపై ఎంతో ప్రభావితం చేస్తుందంట. అవసరమైన దానికంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుందంట. అందువల్ల దీనిపై కనీసం కొంచెం దృష్టి పెట్టండి. మీరు ప్రతి చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూడకండి. మనస్సును ప్రశాంతంగా పెట్టుకోకపోతే ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు సహనం పాటిస్తూ మౌనంగా ఉండడమే మంచిది. భిన్నంగా వ్యవహరిస్తే వ్యతిరేక ఫలితాలు చవి చూడాల్సి వస్తుంది. వ్యక్తిగత జాతక ఆధారంలో కూడా ఫలితాలు హెచ్చుతగ్గులుంటాయని గమనించుకోండి. తర్వాత కర్కాటక రాశి. ముఖ్యమైన నిర్ణయాలను పెద్దల శ్రేయోభిలాషులు సలహాలతో తీసుకోవచ్చు. మొత్తం మీద తీవ్ర ఇబ్బందుల నుంచి వీరు బయటైతే పడతారు. దూర ప్రాంత ఆదాయ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఆదాయం పొందుతారంట. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, ఉద్యోగ జీవనంలో నిలకడ వస్తుంది, కుటుంబ విషయాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందంట. వ్యాపార వ్యవహారాలు బాగానే సాగుతాయి, ఉద్యోగ విషయాల్లో పట్టు సాధిస్తారు, పరిస్థితులు అవగాహనకు గురవుతాయి, సంతాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యక్తిగత జాతక ఆధారంగా కూడా ఫలితాల్లో హెచ్చుతగ్గులుంటాయి కాబట్టి చండీ లేక సుదర్శన హోమం జరిపించుకుంటే చాలా మంచిది. ప్రతికూలాలు శుభాలుగా మారుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం పశుపక్ష్యాదులకు నీళ్లను తాగడానికి ఇస్తే చాలా మంచిది. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి ఓపిక ఎక్కువ అవసరం అని గ్రహించాలి. అమృతం కోసం దేవదానవుల పాల సముద్రాన్ని చిలికితే మొదట విషయం వచ్చినట్లు కొన్ని విధములైన జబ్బులతో ఇబ్బందులతో సతమతం చేస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మిమ్మల్ని ఇష్టపడే వారితో ప్రేమబంధం బలపడుతుంది, మిమ్మల్ని ఇష్టపడే వారిని దయచేసి దూరం చేసుకోకద్దు.
ఆధ్యాత్మిక చింతన వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. భూమికి సంబంధించిన వ్యాపారాలు, మోటార్ వాహనాల క్రయ విక్రయాలు సాగించకపోకుండా ఉంటేనే మంచిది. అనవసరంగా డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు, డాంబికాలకు పోకూడదు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే రాబడిలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంచుకున్న వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయంలో మాత్రం పెద్దగా ఇబ్బంది కలిగించినప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులైతే ఎదురవుతాయి. కుటుంబ పెద్దలతో కానీ, ఉద్యోగంలో పై అధికారులతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ అనవసర వివాదాలకు దిగకండి. స్పీడ్ నిర్ణయాలు, ఆవేశపడటాలు ఎంతమాత్రం మంచిది కాదు. లేకుంటే మీరే నష్టపోయే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతక ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అశుభ ఫలితాలనే ఎక్కువగా చూపిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వీరు అంటువ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. అశ్రద్ధ చేస్తే అవి ప్రమాదకరంగా మారవచ్చు. అలాగే మీరు కుటుంబం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం మీకు అంత మంచిది కాదు అనే విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆహారం విషయంలో మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవాలి. స్త్రీలతో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది. స్త్రీ మూలంగా ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. మీరు చేసే పని మరింత దిగజారుతున్నట్లుగా అనిపిస్తుంది. ఫలితాల్లో మాత్రం మనసులో అభద్రతా భావం నెలకొంటుంది. ఇంట్లో వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత కొరకు ధ్యానం చేయండి. వీరి వ్యక్తిగత జాతక ఆధారంగా కూడా ఫలితాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. తర్వాత తులారాశి. అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నామని గుర్తుంచుకోండి. ఉద్యోగ జీవనం సామాన్య యోగాన్ని కలగజేస్తుంది. ఆలోచన కుటుంబ సమస్యలుగుతున్నాయి. పరికరాలు నిపుణులు తలపెట్టి నూతన కార్యక్రమాలను కొనసాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు అనుకూలమైన బయటపడినప్పటికీ ఎంతో ఈ సమయంలో మరింత పెరుగుతాయి. ప్రేమ భాగస్వామితో గానీ జీవిత భాగస్వామితో గానీ అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. కొన్ని సంఘర్షణ వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. కొన్ని నిర్ణయాల వల్ల వివాదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. సంఘం ద్రోహంగా ఉండే వాళ్ళందరూ కూడా ఈ కారణంగా కుటుంబంలో గొడవలు జరుగుతాయి. అంతేకాకుండా రోజువారీ పనులు మొదలయ్యే సమయానికి పొట్టలు ఫలితంగా మానసిక ఒత్తిడి కూడా దారితీస్తుంది. ఒకవేళ ఉద్యోగం వ్యాపారం సమానమని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత జాతకంగా కూడా ఫలితాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. తర్వాత ధనుసు రాశి. ఏనాటి శని ప్రభావం మూడవ భాగం, అంటే ఏనాటి శని చివరి భాగంలో ఉండటం వల్ల ఎక్కువ శాంతి చెడు ప్రభావం అనేది చవిచూడాల్సి వస్తుంది. ఈ ప్రభావం అనేది అనేక విషయాల్లో చూపిస్తోంది. మానసిక ఒత్తిడిని కూడా తీసుకొస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఒకసారి మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకోండి. ఆరోగ్య సంబంధమైన విషయాలు జాగ్రత్త కూడా అవసరం. ఆర్థిక కుటుంబ సభ్యుల రోజువారీ ఖర్చులలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో తోబుట్టువులతో గొడవలు ఉంటాయి. సంతాన మూలంగా కొన్ని సమస్యలు సెల్ఫ్ డ్రైవింగ్ అసలే చేయకండి. ప్రయాణాల్లో గాయపడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. మీరు పిల్లల విషయంలో కన్ను వేసుకోవాలి లేదా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ వ్యాపారాల్లో మరింత కష్టపడాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఎక్కువగా అభద్రత ఉండదు. వీలైతే మీరు చండీ హోమం జరిపించుకోండి. వ్యక్తిగత జాతక ఆధారంగా ఫలితాల్లో మార్చాలి. తర్వాత మకర రాశి. ఏలినాటి శని రెండవ భాగం నడుస్తున్న కారణంగా అనవసరంగా రావాల్సిన ధనం అందుట కష్టం. హామీలు ఇచ్చిన వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ప్రథమ అర్ధభాగం అనుకూలంగా ఉండాలి. మకర రాశికి చెందిన స్త్రీలకు ఖర్చు సంబంధమైన అనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందులను కలుగుతున్నాయి. ధనాదాయం తగ్గుతుంది. అర్ధభాగం వృత్తి వ్యాపారంలో అనుకూలత బాగుంటుంది. నూతన కాంట్రాక్టులు పొందుతారు. సంతానం గో
గోవు యొక్క తోక భాగాన్ని మనం పూజించాలి. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలత చేస్తే మొత్తం భూమండలం ప్రయత్నాలకు మంచి కాలం ఇది. పుణ్యం లభిస్తుంది. దంత సంబంధిత సమస్యలు అదే విధంగా గోమాతకు మనం ఏదైనా ఆహారాన్ని తినితే అది సకల దేవతలకు చెందుతుంది. అందుకే ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం వీడిన తర్వాత గ్రహణ విడుపు స్నానం ఆచరించి గోమాతను గోమాతకు తోటకూర మరియు బెల్లం కలిపి తినిపించినట్లయితే మనకున్న దారిద్ర్య బాధలన్నీ తొలగుతాయి. తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఇకపోతే విద్యార్థులు ఎవరైనా ఉన్నటువంటి వారు నానబెట్టినటువంటి పెసలను ఈ గ్రహణం వీడిన తర్వాత గోమాతకు తినిపిస్తే చదువులో ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ఉంటారు. ఇక ఎవరైతే దిష్టి దోషాలు నరదృష్టితో బాధపడుతుంటారో వారు ఉడికించిన బంగాళదుంపలను గోమాతకు తినిపించాలి. గోవుకు పాలకూర తినిపిస్తే ఐశ్వర్యవంతులు అవుతారు. అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వివాహ విషయంలో సఫలమవుతుంటారు. వారు గోమాతకు టమాటాలను తినిపించాలి. అలా తినిపించడం వలన వారికి త్వరలోనే వివాహ ప్రాప్తి కలిగి అనుకున్న సమయంలో వివాహాలు విజయవంతమవుతాయి. ఎంతో కాలంగా సంతానమేమితో బాధపడేవారు ప్రతిబంధక వ్యవహారాలు వాయిదా పడతాయి. జీవన తినిపించడం వలన చక్కటి ఆరోగ్యవంతమైన బిడ్డలు కలుగుతారు. ఇక ఎప్పటి నుంచో ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు విశిష్టమైన ఈ సూర్యగ్రహణం రోజున విడుపు స్నానాన్ని ఆచరించి తర్వాత గోమాతకు ఆటి పండ్లను తినిపిస్తే దోషాలు సకల సమస్యలు అన్ని తీరిపోయి వారికి మంచి ఉద్యోగం ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. కదండి, ఈ రాహుగ్రస్త జ్యేష్ఠ అమావాస్య రోజు ఏర్పడే రాహుగ్రస్త సూర్యగ్రహణం రోజున చక్కగా గోమాతకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆహారాన్ని తినిపించడం వలన అన్ని సమస్యలు తీరి చక్కగా దారిద్ర్య బాధలన్నీ పోయి అదృష్టం వరిస్తుంది. లక్ష్మీదేవి మీలో దిష్ట వేసుకుని కూర్చుంటుంది. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపమండి, మీకెవరికైనా జాతకంలోని దోషాలు మంచి విద్య ఉద్యోగం వ్యాపారం సంతానలేమి వివాహ